సంగారెడ్డి జిల్లా పఠాన్చెరు నియోజకవర్గ పరిధిలోని తెల్లాపూర్ మున్సిపాలిటీ, ఉస్మాన్ నగర్, కొల్లూరు గ్రామాల్లో స్థానిక ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి సుమారు 1,50,00,000 రూపాయల నిధులతో రోడ్లు, గ్రేవీయార్డ్, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా కష్టకాలంలో కూడా అభివృద్ది ఒకవైపు, సంక్షేమం మరోవైపుతో భారతదేశంలోనే రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలిపిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ లలిత సోమిరెడ్డి, వైస్ చైర్మన్ రాములు గౌడ్, కౌన్సిలర్లు చిట్టి ఉమేశ్వర్, మయూరి రాజు గౌడ్, రామ్ సింగ్, శంషాబాద్ రాజు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీ అందరికీ తెలుసు, అభివృద్ధి అనేది ఒకవైపు, సంక్షేమం అనేది ఒకవైపు. కేసీఆర్ గారు రైతుల పట్ల కానీ, అభివృద్ధి పట్ల కానీ, సంక్షేమం పట్ల కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా భారతదేశంలోనే మొదటి వరుసలో నిలబెట్టిన ఏకైక మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఈరోజు కరోనా వైరస్ అనేది భారతదేశం ఒకటే కాదు ప్రపంచాన్ని వణికిస్తున్న సమయంలో రైతులకు పెట్టుబడి, రైతు బీమా, 24 గంటల కరెంటు, ఈరోజు పింఛన్స్ ఎక్కడ ఆపకుండా వారికి, తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఎక్కడ ఆపకుండా వారికి ఇబ్బంది లేకుండా ఎంత ఆర్థిక మాన్యం ఉన్నా ఈ అన్ని అందియడం జరుగుతూ ఉన్నది. ఈరోజు డ్రింకింగ్ వాటర్ విషయంలో కానీ, కరెంటు విషయంలో కానీ, ప్రతి విషయంలో మనము ఎక్కడ ఇబ్బంది లేకుండా ముందుకు పోతూ ఉన్నాం. రేపు రాబో కాలంలో స్థానిక నాయకుల ఈ ప్రాంత సమస్యలన్నీ సేకరించి ఇంకేమైనా సమస్యలు ఉన్నా తప్పకుండా అన్నింటినీ కూడా ఒకటి అంచెలంచెలుగా మనం పరిష్కరించుకొని ముందుకు పోదాం. ఇక్కడ అంగన్వాడీ, ఇక్కడ స్కూల్ బిల్డింగ్ అని చెప్తా ఉన్నారు, అది గిట్ట నేను ఇంజనీరింగ్ వాళ్ళతో మాట్లాడి అంగన్వాడీ సెంటర్ అని చెప్తా ఉన్నారు స్థానిక నాయకులు. దాని విషయంలో కానీ, స్కూల్ విషయంలో కానీ అవన్నీ పరిశీలన చేసి పరిష్కరించే మార్గంలో ముందుకు పోతామని తెలియజేస్తా ఉన్నాను.